ఓటు అనే ఆయుధంతోనే ఈ జగన్మోహన్ రెడ్డి అకృత్యాలకి కంటిన్యూస్గా స్క్రీన్ మూసేయడానికి అందరికీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని దయచేసి ఈ దుర్మార్గుడికి, అతను ఎంత దుర్మార్గుడో ప్రత్యక్షంగా నాకు తెలుసు, నన్ను రాజద్రోహం కేసు పెట్టి తీసుకెళ్ళి ముందు అతనే కొట్టాలనుకున్నాను. నా కళ్ళ గంతలు కట్టి ఇంటికి తీసుకొచ్చేస్తే నేనే కొట్టేస్తానని చెప్తే ఆ పోలీస్ అధికారి ఎందుకు సార్ నేను కొట్టి మీకు చూపిస్తాను కదా అని చెప్పి అదంతా వీడియోలో కూడా చూపెట్టడం జరిగింది. తర్వాత నాకు పోలీసు వారి ద్వారానే నాకు అందిన సమాచారం ఫినిషింగ్ ఆఫ్ అని చెప్పి చెప్పాడు చివరిలో, అంటే చంపేయమని. చంపేయమని చెప్తే ఒక ఎంపీని చంపేస్తే లేనిపోని కేసు ఆ పోలీసుల మీద పడుతుందని చెప్పి వాళ్ళు చంపడానికి భయపడి చచ్చేలా కొట్టి ఇంత అరికాల మీద వదిలేశారు. అప్పటికే నాకు 4 నెలలు అయింది హార్ట్ సర్జరీ అయ్యి, పోతాను అనుకున్నారు వెంకటేశ్వర స్వామి దయతో. అది కూడా నా పుట్టినరోజు నాడు నేను అనుకున్నా ఒక స్టేజ్లో, ఒరే నీ పుట్టినరోజు నువ్వు చచ్చిన రోజు ఒకటే అయింది, నేను బతిక ఇప్పుడు వాడిని ఓడించడానికే నేను బతికా, వాడిని ఓడించే వరకు నిద్రాహార ఒక్కోసారి ఆహారం తినకపోతే ఇంతలా ఉన్నావు అనుకోండి, బట్ జనరల్గా చెప్తున్నాను అహర్నిశలు అతని ఓటమి. ఎందుకు అంటే నా వ్యక్తిగత కక్ష కోసం కాదు, ఒక ఎంపీనే ఇంత దారుణంగా ఎలిమినేట్ చేయి చంపేయి అన్నాడంటే ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకి ఎంత అరిష్టం జరుగుతుంది అనేదాన్ని 10 మందికి చెప్పి ఒక దుర్మార్గుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి మరి ఒక ఉచ్చులో పడి తప్పు చేసిన ప్రజలు మళ్ళీ ఈ అస్తవ్యస్తం అయిపోయిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ సామాజిక వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ అన్ని రకాలుగా కూడా అధోగతి పాలైన ఈ వ్యవస్థని సరిచేయగలిగిన ఒకే ఒక్కడు చంద్రబాబు. అటువంటి మహానుభావుడికి నానిగారు కానీ మేమందరం కూడా సైనికుల్లాగా ఉండి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవటంలో ఆయన మార్గదర్శకత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేసి మళ్ళీ ఇటుకిటుగా పేర్చుకొని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయగలిగిన సమర్థుడైన మొన్న 74వ పుట్టినరోజు నుంచి 74వ సంవత్సరం నుంచి 75వ సంవత్సరానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరైనా సాధారణంగా 60 ఏళ్ళకే రిటైర్ అవుతారు. ఈయన 75వ ఏట తీసుకున్న నిర్ణయం ఏంటంటే రోజుకు 2 మీటింగులు చేస్తున్నాను, ఇక నుంచి 3 మీటింగులు చేస్తానని చెప్పి ఆయన 3 మీటింగులు ఈ మండు టెండల్లో 5 నిమిషాలు మనం ఇక్కడ ఉంటే చెమటలు ఎలా ఉన్నాయి, ఆయన ఎండ కూడా లెక్క చేయకుండా ఆయన ఆ వయసులో రోజుకి ఒక రోడ్ షో చేసి ఒకరోజు రెస్ట్ తీసుకునేవాడు కుర్రోడా, రోజుకి 3 మీటింగులు వ్యక్తి ఖుషిలోడు అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. ఎవరు కుర్రవాడు ఎవరు ముసలి వాళ్ళు అనేది ఇతని మీటింగు ఆయన మీటింగు చూస్తున్న ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ నెంబర్. ఈ వయసులో కూడా అవిశ్రాంతంగా ప్రజల కోసం ఆయనకేముంది, ఆయన జీవితం వడ్డించిన విస్తరకు హ్యాపీగా ఉండొచ్చు, మనవాడితో ఆడుకుంటూ ఉండొచ్చు, అయినప్పటికీ కూడా 4 కోట్ల మంది అంటే ఓటర్లు 4 కోట్లు 5 కోట్ల మంది 5 కోట్ల మంది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఇతని బాధ వదలాలి అంటే కొన్ని పొత్తులు రాజకీయంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆయన పొత్తులతో ముందుకెళ్ళి రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలని చెప్పి ఆయన చేస్తున్నారు. ఆయన శ్రమ ఖచ్చితంగా ఫలిస్తుంది. రాయలసీమలో ప్రజలు మా ప్రజలు బాగా మేల్కొన్నారు. రాయలసీమ ప్రజల్ని కొంత జాగృతి చేయాలంటే మీడియా సహకారం కూడా అవసరం.